Just 1 minute. I understand your pain. Nee life lo ee night lekapothe baagundedi. He's a cheat. Forget him. Adanti easy kaadu. Yeah. Life lo edi easy kaadu. Edi impossible kuda kaadu. Mahi, love is a game. Nu aa game rules telikunda adu. Anduke odipoyavu. I'm sorry to say, but వాడు చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం కరెక్ట్. నేను టైప్ మెషిన్ లాంటిదండి, అదే కదా? కాదు, నువ్వు 486 పాత కంప్యూటర్లో ఉన్నావు. ఇది i7 టైమ్. యు నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. కరెక్ట్, నేను 486 నే. వాడిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కదా, అందుకే నేను 486 నే. ప్రతి క్షణం వాడి గురించి ఆలోచిస్తూ వాడి హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అనుకున్నాను కదా. నేను 486 నే. వాడి జాబ్ పోతే నా దగ్గర ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకూడదని పార్ట్ టైం జాబ్ చేసి మరి వాడికి పాకెట్ మనీ ఇచ్చాను కదా. నేను 486 నే. ఎవరి ఫోన్ రింగ్ అయినా నా ఫోనే అనుకుంటూ, నా ఫోన్ రింగ్ అయితే వాడి ఫోనే అనుకుంటూ పిచ్చి దాంట్లో ఎదురు చూశాను కదా. నేను 486 నే. లవ్ ఇస్ ఎ గేమ్ అని మీరు అంటున్నారు, లవ్ ఇస్ లైఫ్ అని నేను అంటున్నాను. సో నేను 486 పాత కంప్యూటర్ నువ్వు మీ అమ్మమ్మకు చెల్లెలుగా పుట్టాల్సిన దానివి, కానీ బై మిస్టేక్ మీ అమ్మ కూతురుగా పుట్టేశావు. Love is a game. No, a game rules telikunda adu. Anduke odipoya. Life ni enjoy cheyadam telin neelanti valaki chivar kedipe migutundi. He's a cheat. Forget him. నువ్వు టైప్ మిషన్ టైప్ అమ్మాయివి, నాకు టాబ్లెట్స్, ల్యాప్టాప్, ఐఫోన్ లాంటి అమ్మాయిలు కావాలి. మాహి, నువ్వు 486 పాత కంప్యూటర్లో ఉన్నావు. యు నీడ్ టు గ్రో అప్. టైప్ మిషన్ లాంటి అమ్మాయి, గెట్ లాస్ట్. 486 పాత కంప్యూటర్లో ఉన్నావు. టైప్ మిషన్ లాంటి అమ్మాయి, యు నీడ్ టు గ్రో అప్. గెట్ లాస్ట్. 486 పాత కంప్యూటర్లో ఉన్నావు. 486 పాత కంప్యూటర్లో ఉన్నావు. యు నీడ్ టు గ్రో అప్. యు నీడ్ టు గ్రో అప్. Yeah, coming. Hi. Hi. Enti locho? Ela unnavani adugutar anukunnanu. Ela unnav? Feeling better. Good. Enti locho? Koncham maatladali. Office lo kalustam kada. Office time lo no personal issues. Ma boss chepparu. Okay. Come in. రాత్రంతా ఆలోచించాను. నేను అప్డేట్ అవుదాం అనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేస్తారా? ఆ కంట్రీ నవ్వెందుకు? 486 ని అప్డేట్ చేయడం జస్ట్ ఇంపాసిబుల్. లైఫ్ లో ఇది ఈజీ కాదు, అలాగని ఏది ఇంపాసిబుల్ కాదు. ఈ మాట కూడా మా బాసే చెప్పారు. ఓకే, 486లో నీళ్ళు పడి క్రాష్ అయిపోయింది. ఇప్పుడు పెంటియంగా అప్డేట్ చేయండి. ఓకే, నన్ను ఎలా డెవలప్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. బాయ్. హే, వన్ సెకండ్. హే మాహి, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. వెళ్ళేదారి టఫ్గా ఉంటే టఫ్గా ఉన్న వాళ్ళే ముందుకు వెళ్తారు. యు నో దట్? నేను చాలా టఫ్. గుడ్. నిజం చెప్పు, వాడికి రోజు ఫస్ట్ నువ్వే ఫోన్ చేసి విష్ చేసేదానివి కదా? అవును.
గుడ్. కలవాలంటే నువ్వే ముందు వెళ్ళి వెయిట్ చేసేదానివి కదా. అవును, మీకెలా తెలుసు? చెప్పాను కదా, లవ్ ఇస్ ఎ గేమ్. ఇద్దరు ఇమోషన్స్ మధ్య నడిచే ఒక గేమ్. ఈ గేమ్లో ముందు ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారో, రెండో వాళ్ళ చుట్టూ వాళ్ళు కుక్కలా తిరుగుతారు. మహి, నువ్వు ఎందుకలా బిహేవ్ చేసేదానివో తెలుసా? నాది ట్రూ లవ్ కాబట్టి. కాదు, వాడెక్కడ దూరం అయిపోతాడో అన్న ఇన్సెక్యూరిటీ కాబట్టి. మహి, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోనప్పుడు ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఎప్పటికీ లూజర్గానే మిగిలిపోతావు. ఓయ్, హెల్ప్ అడిగాను కదా అని ఇన్సల్ట్ చేయొద్దు. యునో, హై స్కూల్లోనే నాకు 4 లవ్ లెటర్స్ వచ్చాయి. కాలేజ్లో నాకోసం 2 బుర్ర పగలు కొట్టుకున్నారు. హైదరాబాద్ వచ్చాక నాకోసం ఒకరు సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకున్నాడు. ఇంకొకడైతే ఇప్పటికీ నా వెంట పడుతున్నాడు తెలుసా. నేను కావాలనుకుంటే ఎవరినైనా పడేయగలను. ఓకే, నన్ను పడే. ఏంటి? నన్ను నీ వెంట పడేలా చేయి, అప్పుడు నువ్వే గ్రేట్ అని ఒప్పుకుంటాను.